శ్రీగురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఏకాదశ ముందు బుధుడు ప్రవేశిస్తున్నాడు పద్నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ నుండి కూడా శుక్రుడు ప్రవేశిస్తున్నాడు పద్నాలుగవ తేదీ నుండి కూడా కుజుని యొక్క రాశి మార్పు వక్రగతులు ఏదైతే ఉందో ఇవి ప్రధానమైనటువంటి ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయని చెప్పుకోవాలి వీరికి కొంత అనుకూలతలు అయితే పెరుగుతున్నాయి అంటే చంద్రగ్రహణం యొక్క ప్రభావం కూడా వీరి మీద ఉన్నప్పటికీ కొంత అనుకూలతలు అయితే మాత్రం పెరుగుతున్నాయి గౌరవం పెరుగుతుంది కొంచెం సుఖము విలాసము వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి ఎదుటివారు చెప్పేది కాస్త ఓర్పుగా వింటారు తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంతవరకు పర్వాలేదు ప్రశాంతత మాత్రం ఉండదు అన్నీ ఉన్నా ఏదో ఒక తెలియనటువంటి ఒక వెలితి లాంటివి కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు విభేదాలు కూడా కాస్త పెరుగుతాయని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తుంటే వారు ఉద్యోగం మారి తీరాలి అనేటువంటి నిర్ణయాలకు వస్తారు ఇందు నిమిత్తంగా ఏమైనా పక్కనే ఏమైనా కోర్సులు లాంటివి నేర్చుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఫీల్డ్ మారాలి అనేటువంటి నిర్ణయాలు కూడా బలపడతాయని చెప్పుకోవాలి ఇందులో ఫీల్డ్ మారడానికి కానీ తీసుకునేటువంటి నిర్ణయాలకు మాత్రం ఇదంతా అనుకూలమైనటువంటి సమయం అయితే మాత్రం కాదు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి అలానే అందం మీద కాస్త దృష్టిని సారించుకోగలుగుతారు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి శత్రుబలం ఎక్కువగా ఉంటుంది దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది కోర్టు కేసులు లాంటివి ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది వాహన మరమ్మత్తులు తప్పకపోవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి విలువైనటువంటి వస్తువులు పెట్టినటువంటి చోట కనబడకపోవడం వల్ల కాస్త తాత్కాలికంగా మీరు ఆందోళనకు గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తరచూ గాయాలు అవుతూ ఉంటాయి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎప్పుడో చూసుకొని అవును ఈ దెబ్బ తగిలిందే ఎందుకు ఇక్కడ దెబ్బ తగిలింది ఎలా తగిలింది అని ఇంకా మీరే ఆశ్చర్యపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వాహనాలు అయిపోయేటువంటి వారు మీ తప్పు లేకపోయినా ఎదుటి వారి వలన ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి చలాన్లో లేకపోతే ట్యాక్స్లో కొంత పే చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం మకర రాశి వారికి గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి వివాహాది శుభకార్య ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఒత్తిళ్లకు లోన్ అవ్వాల్సినటువంటి అవసరాలు గోచరిస్తున్నాయి మొహమాటానికి పోయి కొన్ని పనులు కూడా ఒప్పుకుంటారు పని వేళలు కూడా కాస్త పెరుగుతాయని చెప్పుకోవాలి పాత పరిచయాలు పాత స్నేహాలు ఉపయోగపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వారితో మాట్లాడినప్పటికి కూడా మొహమాటాలమే ఎక్కువగా ఉంటుంది తప్ప వారిని పెద్దగా కలుపుకుపోవడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరించట్లేదనే చెప్పుకోవచ్చు అలానే ఎవరికైతే కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారు కనుక ఇక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వైద్యులు చెప్పినటువంటి ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయంటే ఆయుర్వేదం కావచ్చు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు పెద్దగా ఈ సమయంలో ఉపయోగపడడానికి అవకాశాలు గోచరించడం లేదు కనుక వేగంగా ఫలితాలు రావడానికి కాస్త ఆంగ్ల వైద్యాన్ని అనుసరించక తప్పనటువంటి స్థితే ఏర్పడుతుందని చెప్పుకోవాలి అంటే ఇంట్లో ఉండేటువంటి వారు కూడా మీకు ఈ మాట చెప్తూ ఉంటారు చేదస్వం పెరుగుతుంది అనవసరమైనటువంటి ఆహార నియమాలన్నీ పాటిస్తున్నావు ఏదో చక్కగా కమ్మగా భోంచేయకుండా ఉంటూ ఉన్నారు మీరు అదే ప్రకారంగా హోమియోపతి అంటారు అదంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదని ఇంట్లో ఉండేటువంటి వారి నుంచి కూడా మీకు ఈ ఒత్తిళ్ళు పెరుగుతాయి కనుక ఈ సమయంలో మాత్రం వాళ్ళ మాట వింటమే ఇక్కడ శ్రేయస్సును కలగజేస్తుందని చెప్పని కూడా స్పష్టంగా చెప్పవచ్చు ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి యోగాన్ని మరింతగా పెంచుకోవడానికి మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ పదిహేను రోజులు కూడా మానకుండా కృత దుర్గా స్తోత్రాన్ని ఎంత కుదిరితే అన్నిసార్లు ఎక్కువగా పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి మంగళవారం ఉన్నటువంటి రోజున దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించి కుంకుమార్చన చేయించుకోండి తద్వారా శుభం కలుగుతుంది వచ్చేవారు మళ్ళీ గలుద్దాం ఎల్లప్పుడూ ప్రదేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి